ద లార్డ్ వెల్కమ్ టు ఆర్ ఆఫ్ గ్రేస్. నలుబది పర్వత శిఖరములు అనే పుస్తకంలో బ్రదర్ భక్త సింగ్ గారు వ్రాసిన 5వ పర్వత శిఖరము, యశా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకొందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఒక్కొక్కసారి మనలో ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక విషయంలో సలహాను పొందవలసిన అవసరత కలిగి ఉంటాము. అనేకమైన ప్రణాళికలను గురించిన అనేక విషయాలలో మనము కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయాల్లో అనుభవజ్ఞులైన వారి నుండి సలహాలు కోరతాము, కనుక మనము వారి దగ్గరకు వెళతాము. కానీ విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తే గొప్ప సలహాదారు. ప్రతి కష్ట పరిస్థితిలోనూ లేక సమస్యలోనూ ఆయనను మనము సలహా కొరకు ఆయన దగ్గరకు వెళ్ళవచ్చు. ఆయన మన సమస్యకు పరిష్కారం ఇస్తాడు. చాలా పెద్ద వ్యాపారంలో ఉన్నవాళ్ళు గొప్ప వాళ్ళ దగ్గర సలహా పొందాలంటే వారికి చాలా ఎక్కువ డబ్బు ఫీజుగా చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే తాము ఎవరి సలహా పొందగోరుతారో వారు చాలా అనుభవజ్ఞులు గనక. వారు అలాంటి చక్కటి సలహా ఇచ్చినందుకు తాము ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చని వారికి బాగా తెలుసు. ప్రభువైన యేసు మన సలహాదారు. మన వ్యక్తిగత సమస్యలు, భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలు, వివాహాలలో సమస్యలు లేక ఏ ఇతర సమస్యలకైనా మనము ఆయన దగ్గరకు మాత్రమే వెళ్ళి ఆయనను అడిగితే ఆయన మనకు ఉత్తమమైన సలహాను ఇస్తాడు. మన యొక్క బాబాయిలు, మామయ్యలు, ఆంటీలు, స్నేహితులు లేక ఏ బంధువులైనా మనము పూర్తిగా ఆధారపడగలిగే సలహాను ఇవ్వలేరు. కానీ ఆయన మాత్రమే నమ్మదగినవాడు. 29వ వచనం. ఆయన మనకు తన పూర్ణ శక్తితో సహాయమును అందజేస్తాడు. మన యొక్క ప్రతి అవసరతలోనూ ఆయన పునరుత్థాన శక్తిని మనము అడిగి పొందుకోవచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక.